ఇండియాలోనే మొదటిగా కరక్కయ్య ద్వారా ఆర్గానిక్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్లు అందిస్తున్న ఏకైక స్టోర్ మనోకలంకారి. కడాల మీరు చూస్తే అధ్యక్ష మాట్లాడితే ఎక్కడ అప్పు ఉంది 10 కోట్లు? మేమేదో తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు. మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను ఇప్పుడే చెప్తున్నా. మీరు చూస్తే అధ్యక్ష గవర్నమెంట్ డెట్ 438,728 కోట్లు. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అంటే ఉద్యోగస్తుల డబ్బులు కూడా మొత్తం వీళ్ళు తీసుకొని వాడేసే పరిస్థితికి వచ్చారు, 80,914 కోట్లు. కార్పొరేషన్స్ డెట్ 248,677 కోట్లు. సివిల్ సప్లైస్లో అప్పు 36,000 కోట్లు. డ్యూ టు పవర్ సెక్టర్లో వాళ్ళకి ఇవ్వాల్సింది 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్ స్కీమ్స్కి ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్కి అందరికీ 1,13,244 కోట్లు. అదే మాదిరి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది ఇమీడియట్గా 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద 1,191. ఇవన్నీ కలిపితే 974,556 కోట్లు ఇప్పుడు తేలిన అప్పులు. ఇంకా తొవితే ఎంత వస్తుందో నాకు తెలియదు, నేను ముందే చెప్పా. ఓసారి దివాలా తీసామంటే అందరూ వస్తారు, మాది కూడా ఉంది మాది కూడా ఉందని, కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మడంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చాం. ఇది కాదని ఎవరన్నా అంటే రండి లెక్కలు చూపిస్తా, ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజీలు పెట్టిస్తాను. ఆశానుకోవద్దండి, ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి. పిల్ల చేష్టలు వద్దు, లెక్కలు లెక్కలే. ఈ లెక్కల్ని ఎవరు ఏమీ చేయలేరు. గవర్నమెంట్ దగ్గర మీరు అకౌంట్ దాచిపెట్టారు. ఈరోజు మేము ఏది కూడా దాపరికం లేదు. అందుకే అన్ని జీవోల్ని ఆన్లైన్లో పెట్టి, అది కూడా క్యాబినెట్ నిర్ణయం చేసి అన్ని జీవోల్ని మేమిచ్చిన జీవోలే కాకుండా గడచిన ప్రభుత్వంలో దాచిపెట్టిన చీకటి జీవోలను కూడా ఈరోజు మేము అప్డేట్ చేసే పరిస్థితికి వచ్చాం. అవి కూడా ఆన్లైన్లో పెట్టాం అధ్యక్ష. దీనివల్ల ఏం జరిగిందని మీరు చూస్తే ఒక 12 ఇండికేటర్స్ చెప్తున్న ఎకనామిక్ ఇండికేటర్స్. 14-19లో 6 పైసలు ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేశాం, అది కూడా ఎలక్ట్రిసిటీ బోర్డే తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత రూపాయి వేసి గవర్నమెంట్ తీసుకున్నారు. 2వది వాటర్ టారిఫ్ అధ్యక్ష, ఆ రోజు 1 కిలో లీటర్కి 40 రూపాయలు ఉంటే 120 రూపాయలు చేశారు. శాండ్ అధ్యక్ష ఫ్రీగా ఇస్తే 475 రూపాయలకు అమ్ముకున్నారు. ఆర్టీసీ బస్ ఛార్జెస్ 6 నుంచి 8 పైసలు 2.6 నుంచి 2.7 వరకు పెంచారు. ఫిస్కల్ డెఫిషిట్ 35,440 కోట్ల నుంచి 59,995 కోట్లు పెంచారు. డెట్ టు జిఎస్టిపి రేషియో, మనం తీసుకునే అప్పులన్నీ మనం చూస్తే జిఎస్టిపి రేషియో కంపేర్ చేస్తే అప్పుడు 44 ఉంటే ఇప్పుడు 53% పెరిగింది. ఇన్ఫ్లేషన్, దీనివల్ల ఇబ్బంది అయ్యేది పేదవాళ్ళు బాధపడతారు. 4.5% ఉంటే 19-24 మధ్యలో 6.2% నమోదైంది. పర్ క్యాపిటా డెట్ 74,790 ఉంటే 1,44,336 రూపాయలు పెరిగింది. అప్పు పెరిగింది, ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గింది. అదే మరి అధ్యక్ష మీరు ఇంకో పక్కన చూస్తే పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ 13.2% ఉంటే తెలుగుదేశం హయాంలో వీళ్ళు వచ్చిన తర్వాత 9.5 తగ్గింది. అంటే ఆదాయం తగ్గిపోయింది, వ్యక్తిగత ఆదాయం తగ్గింది, రాష్ట్ర ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగాయి, అనేక విధాలుగా అస్తవ్యస్తంగా. ఇండస్ట్రియల్ క్రెడిట్ గ్రోత్ 15.3% ఉంటే అది 6.8% తగ్గిపోయింది. పర్ క్యాపిటా కన్జంప్షన్ 9% ఉంటే 2% పడిపోయింది. యూనిట్ స్టార్టెడ్ ప్రొడక్షన్, 288 యూనిట్లు ఆ రోజు ప్రొడక్షన్కి వస్తే అవి 80కి తగ్గిపోయినాయి.
ఇవన్నీ కూడా దిశ ఇండికేటర్స్ అన్నీ మనం జిఎస్టిపితో ఎప్పటికప్పుడు మెజర్ చేస్తాం, అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీసెస్ కింద. అగ్రికల్చర్లో దిశ 16.6% తెలుగుదేశం పార్టీ హయాంలో గ్రోత్ రేట్, హైయెస్ట్ గ్రోత్ రేట్ ఇన్ ది కంట్రీ అగ్రికల్చర్. మేము వ్యవసాయం చేసాం, పొడిచాం పొడిచాం అంటారు, ఏం పొడిచారు మీరు? మీరు వచ్చేకొని 10.5% తగ్గిపోయింది, దగ్గర 6.1% తగ్గిపోయింది. సమాధానం చెప్తారని అడుగుతున్నా. ఇంకో పక్క ఇండస్ట్రీ 11.9 ఉంటే అది 11.8 ఉంది, సర్వీసెస్ 11.9 ఉంటే 10.2 పడిపోయింది. మొత్తం అగ్రికల్చర్ కానీ అన్ని కలిపి దిశ ఓవరాల్గా 13.5% గ్రోత్ రేట్ 5 సంవత్సరాలు. వీళ్ళు వచ్చిన తర్వాత 10.6% తగ్గింది. అంటే ఈ 3% తగ్గితే దీని ఇంపాక్ట్ 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి వచ్చే గ్రోత్ రేట్ 6,94,000 కోట్ల రూపాయలు తగ్గిపోయింది. ఇంకో పక్క రాష్ట్రానికి వచ్చే ఆదాయం 13.5% పెరుగుంటే 76,195 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చేది. 76,000 కోట్ల రూపాయలు వస్తే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చునో అది ఒక ఉదాహరణ మాత్రం. ఇంకో పక్కన మీరు చూస్తే అధ్యక్ష, జిఎస్టిపి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కంపేర్ చేసేవాడిని. హైదరాబాద్ అక్కడికి వెళ్ళింది, వాళ్ళకి ఆదాయం ఎక్కువ ఉంది, ఇక్కడ జనాభా ఎక్కువ ఉన్నారు, ఈ జనాభా కారణంగా జీవన ప్రమాణాలు పెరగాలంటే ఆదాయం పెరగాలని ఆలోచించి ఎప్పటికప్పుడు ముందుకు పోయేవాళ్ళం. అందుకని 2018-19లో జిఎస్టిపి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ 17,000 కోట్ల రూపాయలు అదనంగా వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. అదే సమయంలో 23-24 వచ్చే కొందికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంపేర్ చేస్తే తెలంగాణ 62,000 కోట్ల రూపాయలు మనకంటే ఎక్కువ ఉంది. 17,000 కోట్ల రూపాయలు ఆదాయం ఎక్కువ, జిఎస్టిపి ఎక్కువ ఉండేది, 62,000 కోట్ల రూపాయలు తెలంగాణకు ఆదాయం ఎక్కువ వచ్చే పరిస్థితి వచ్చిందంటే, జిఎస్టిపి వచ్చే పరిస్థితి వచ్చిందంటే సమాధానం చెప్పే ధైర్యం ఉందని అడుగుతున్నా. ఇది మీ అసమర్థత కాకపోతే ఏంటి, మీ అరాచకం కాకపోతే ఏంటి, మీ అవినీతి కాకపోతే ఏంటి అని అడుగుతున్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.